हाय फ्रेंड्स वेलकम टू स्नेह व्लॉग्स नेनु मी दीपा एला उन्नारंडी नेनु चाला बागुन्नानंडी इक मीदट मन चानल्लो फ्राइडे नुंची प्रति रोज ओक्कोक्क वीडियो अनेदी रिलीज अयिपोतुंदी फ्राइडे पूजल गुरिंची चेप्तानंडी वाच चेयंडी अदेनंडी तेल्लवारु लेचिन दग्गर नुंची मनं उपयोगिंचे गैस स्टोव गुरिंची चेप्तानु పొద్దుట లేచిన దగ్గర నుంచి నైట్ వరకు మనం పొయ్యి దగ్గరే ఉంటాం కదంటే ఆ పొయ్యిని మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కదా దాన్ని ఎలా నీట్గా పెట్టుకోవాలో నేను చూపిస్తాను అక్కడ ఎలాంటి ముగ్గు వేస్తే మనకి కలిసి వస్తుందో అదృష్టం అనేది కూడా చెప్తానండి కౌంటర్ టాప్ చూడండి నేను స్టవ్ రెండు రైస్ కుక్కర్లు ఓవెన్ పెట్టాను ఓవెన్ పైన వచ్చేసి నేను కెటిలు స్టీమరు ఒక రేడియో అనేది పెట్టుకున్నాను సింపుల్ అండి అంటే ఎక్కువ వస్తువులు నేను పెట్టను సింపుల్గా ఇలాగే పెడతాను నేను ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం స్టవ్ అనేది కడిగేస్తానండి శుభ్రంగా కడిగేసి క్లీన్ గా పెట్టేసి ముగ్గు వేస్తాను ముగ్గు వేసి పసుపు కుంకుమల తోటి అలంకరిస్తానన్నమాట వీలైన వాళ్ళు వీలున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఇలా చేయొచ్చు వీలులేని వాళ్ళు శుక్రవారం మంగళవారం చేస్తే చాలు అరే ఏంటి ఇవిడ అందరికీ తెలిసిన విషయమే కదా ఇదేంటి కొత్తగా చెప్తుంది అని అనుకుంటారు ఈ చిన్న విషయం కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ కోసం ఈ వీడియో మన గ్యాస్ పెట్టుకునే కౌంటర్ టాప్ ఉంటుంది కదండి గ్యాస్కి ఎగ్జాక్ట్గా కింద అనమాట అక్కడ అష్టదళ పద్మంతో ముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసుకుని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి అలాగే గ్యాస్ స్టవ్ మీద కూడా అలా పెట్టుకోవాలన్నమాట మీరు ఇలా రోజు చేయలేకపోయినా కూడా మంగళవారము శుక్రవారము అలా వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు చిన్న గిన్నెలో కానీ ధూపం వెలిగించండి ప్రతిరోజు వెలిగించండి చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు వంటింట్లో అలా ధూపం వెలిగించినప్పుడు మనకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది చేసే వంట మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి బాగా వంట చేస్తాం అన్నమాట అంటే వంటింట్లోనే కదండి మనం ఎక్కువసేపు గడిపేది మనకు మైండ్లో పాజిటివ్ ఆలోచనలు అనేవి బాగా మనకి ఇంప్రూవ్ అవుతాయన్నమాట మంచి వాసన వచ్చే ధూపం వెలిగించామంటే చాలా బాగుంటుంది మనసుకి ఈ ముగ్గు వేసి ధూపం వెలిగించి చూడన్న మార్పు అనేది మీరే గమనిస్తారు ఇలా అంతా ధూపం వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగిస్తాం కదండి వెలిగించేటప్పుడు రెండు పాల చుక్కలు పొయ్యి మీద అలా జిమ్మామంటే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందండి స్థిరంగా ఇలా నేను చెప్పినవి మీరు పాటించి చూడండి ఆ మార్పు అనేది మీకే తెలుస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి